నమస్తే, నా పేరు నాగశ్రీ. శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. మన హిందువులు ప్రతి ఒక్కరింట్లో కూడా తులసి మొక్కను ఏర్పాటు చేసుకుంటాం. చిన్నదో పెద్దదో అవకాశం ఉన్నవారు కోట లాంటిది నిర్మించుకుంటారు, లేదంటే చిన్న కుండీలు అయినా సరే తులసి మొక్కను పెంచడం అనేది జరుగుతుంది. తులసమ్మను మనం దేవతా స్వరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటాం. తులసిలో చాలా రకాలు ఉన్నాయండి. ఎక్కువగా మనం లక్ష్మీ తులసి, కృష్ణ తులసినే మనం వాడుతూ ఉంటాం. ఇంకా అడవి తులసి ఇలా చాలా రకాలు ఉన్నాయి. మొత్తం 7 రకాల దాకా ఉన్నాయి. అవన్నీ కూడా వైద్యానికి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే తులసి ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తుంది. అయితే మన ఇంట్లో ఉన్న తులసి చెట్టు సడన్గా రంగు మారడం, లేదంటే సడన్గా నిద్రించడం ఇలా జరిగితే మాత్రం కొన్ని మనకి బ్యాడ్ సిమ్టమ్స్ చెప్తున్నట్టు. అంటే మనకి దాని ద్వారా కొంత తెలుస్తుందట మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మీరు నిత్యం నీళ్లు పోస్తూ ఉంటారు, దండం పెట్టుకుంటూ ఉంటారు, అవునా? అలాంటి తులసి మొక్క సడన్గా ఆకులు రంగులు మారడం, రాలిపోవటం, లేదంటే ఎండిపోతుండడం అలా జరిగితే మాత్రం ఆ ఇంట్లో ఉన్న యజమానికి ఏదో ఒక అనారోగ్యం వచ్చే సూచనగా చెప్పాలట. ఇలా మన పండితులు చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఇక తరువాత సడన్గా నిద్రించేస్తుంది. అలా నిద్రిస్తే మాత్రం ఆ ఇంట్లో ఏదో ఒక కష్టాలు వస్తాయని ముందుగా హెచ్చరించడం అన్నట్టుగా అర్థం చేసుకోవాలట. తర్వాత కొంతమంది ఇళ్లలో చక్కగా గుబురుగా అందంగా పెరుగుతుంటుంది. అలా పెరిగిందనుకోండి, ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు, చక్కగా జీవితం పైకి అభివృద్ధి చెందుతారన్నమాట. ఇక రోజు కూడా కాసినన్ని నీళ్లు మనం తులసి మొక్కకి పొయ్యాలి, నమస్కరించుకోవాలి. తులసమ్మకు సంబంధించి ఇంకా కార్తీక మాసం అలాంటి సమయాలలో మనం చాలా పూజలు చేస్తూ ఉంటాం అనుకోండి, రోజు కూడా పూజా మందిరంలో భగవంతుడి ముందు దీపం పెట్టుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా మనం దీపాన్ని పెడుతూ ఉంటాం, అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉంటాం. ఇక తులసి చెట్టు కుండీలో ఉండగానే పక్కన చిన్న 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 మొక్కలు వచ్చేసాయనుకోండి, వంశం చక్కగా వృద్ధి చెందుతుంది, వాళ్ళకి అలాగే ఆర్థికంగా కూడా మంచి పెరుగుదల ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇలా తులసిని ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రయోజనాలు ఉన్నాయి. మరి మన ఆరోగ్యం గురించి కూడా చెప్పుకోవాలి కదా. తులసి రసం చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. తులసి రకం వలన ఏమో తెలుసా, బొల్లి వ్యాధి అనేది ఒకటి వస్తుంది. అది చర్మ సంబంధ సమస్య. అది తగ్గాలంటే రోజు కూడా తులసి రసాన్ని రాసినట్లయితే కనుక బొల్లి వ్యాధి కొన్ని వారాల్లో తగ్గుముఖం పడుతుందండి. మలబద్ధకం లాంటి సమస్య కూడా తీరుతుంది తులసి రసాన్ని తీసుకుంటే. తులసి టీ తాగండి. చక్కగా కొద్దిగా నీళ్లు మరగబెట్టి రెండు తులసి ఆకులు వేసి అందులో కొద్దిగా నిమ్మరసం తేనె వేసుకుని తాగండి. ఆరోగ్యానికి చాలా మంచిది, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అసలు మనం ఎంతసేపు కూడా తులసమ్మని మనం భగవత్ స్వరూపంగా భావిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం, ఆకులు తుంపడానికి మనస్కరించదు. కానీ ప్రతిరోజు మీరు 3 నుంచి 1 7 ఆకులు తిన్నారే అనుకోండి, చక్కటి రోగ నిరోధక శక్తి వస్తుంది. అసలు ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచుకోమని చెప్తున్నారు కాబట్టి అలా మనం 1 7 ఆకులు రోజు తిన్నట్లయితే కనుక చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు జలుబు లాంటిది పట్టేసి కొంతమందికి స్లాష్ మందు ఇబ్బంది పడుతూ ఉంటారు, అటువంటి వారు తులసి రసాన్ని తీసుకుంటే చక్కగా తగ్గిపోతుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే మొటిమలాంటి వచ్చేసి మచ్చలు పడిపోతూ ఉంటాయి, దానికి కూడా తులసి బాగా పనిచేస్తుందండి. తులసాకు రసాన్ని మొటిమల మీద మీరు అప్లై చేశారనుకో చక్కగా తగ్గిపోతాయి. ఇలా అందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికంగాను తులసి చాలా ఉపయోగం అండి. తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉండి తీరాల్సిందే. తులసి ఆధ్యాత్మికంగా తర్వాత ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనం భగవత్స్వరూపంగా భావించడంలో తప్పేమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది.